మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్నటువంటి నిర్బంధ నూతన పంటల విధానం, దానికి ముఖ్యమంత్రి గారు నిన్న కొత్త కారణం చెప్పిండు, నియంత్రిత వ్యవసాయ విధానం అట. మనవ నిర్బంధం అని వాళ్ళు నియంత్రిత అంటారు, అండ్ ఓరే అబద్ధం అనుకోండి, అందరు చూసిన నాకు తెలుసు. దానికి పూర్తి స్థాయిలో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఒక్కొక్క వర్గాన్ని వాళ్ళ ఉసురు పోసుకుంటూ వాళ్ళ ముఖ్యమంత్రి ఒక మోనార్గా ఉపయోగిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇంటర్మీడియట్ విద్యార్థులను మోసం చేసి వాళ్ళు ఉసురు పోసుకున్నాడు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగం అని చెప్పి యువకులు ఉసురు పోసుకున్నాడు. పిఆర్సీ ఇస్తానని చెప్పి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉసురు పోసుకున్నాడు. మూడదంకా ఆర్టీసీ కార్మికులు ఉసురు పోసుకున్నాడు. ఇప్పుడు ఇక రైతుల పంట ఇది, ఇది కేవలము మభ్యపెట్టి మోసం చేసి ఆయన చేతగానంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతు బంధును రైతులకు ఇవ్వలేని చేయవలసిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త దుకాణం తెరిచి మళ్ళా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఈ నూతన పంటల విధానం వ్యతిరేకం కాదు. ఈయన వీకింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. రైతులకు అనుకూలంగా ఏ పంట ఉంటే ఆ పంట వేసుకుంటారు. ఈయనకి తెలిసేది చెప్తే వేసుకుంటారు వాళ్ళ. నూతన పంటల విధానానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. 4 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సంప్రదించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిపుణులతో చర్చించి అనేక మార్గదర్శకాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ విధానాన్ని అనుసరించి కోట్ల రూపాయలను ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, నేను చెప్పిందే వేయాలి పంట, లేకుంటే రైతు బంధు కట్ అంటాడు. ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పే మాటలు ఇంటే మాత్రం రైతుల బతుకులు బర్బాదైతాయి. ఇది వాస్తవం. అన్ని సంపూర్ణ పనిచేస్తాడు. ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. దీని ద్వారా ఏ విధంగా చంపుడు చెప్తాను మీకు. దీని ద్వారా కూడా మళ్ళీ రైతులను మోసం చేసి పొట్టు చంపుతారు పైసలు. ప్రాజెక్టుల పేరుతో చంపిండు, స్కీమ్ల పేరుతో చంపిండు, కేంద్రం ఇచ్చే నిధులతో దారి మళ్ళించి అవి చంపిండు, సంక్షేమ పథకాల మీద దారి మళ్ళించి అవి చంపిండు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా చంపి మొత్తం అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. బిల్లా బిస్తర్ కట్టుకొని ప్రారంభించాడు. ఇది గ్యారంటీ, 80% జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది ఇవాళ ముఖ్యమంత్రి నేను ఏది చెప్తే అది ప్రజలు వింటారు అనుకోటి అహంకారంతో ఇవాళ ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ఉంది. మళ్ళీ నోరు తెలుసు. ఇవాళ నేను చెప్పిన పంటను వేయాలంటున్నాడు. అంటే రైతులకు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి మాట వింటే మాత్రం మీ బతుకులు బర్బాద్ అయిపోతాయి, రైతుల బతుకులు నాశనం అవుతాయి. ఈయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ఏది చెప్తాడో అది ఏడు, ఏమి ఏడు. మీ గతంలో ఇవ్వ చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అసలు ఏ ఈయన ఎన్ని ఎకరాలు సర్వే చేసిండు, ఎన్ని ఎకరాల్లో సర్వే చేసిండే భూసార పరీక్షలు నిర్వహించిండా? ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి ఎకరాలు ఆయన అంటున్నాడు, ఎన్ని ఎకరాల్లో భూసార పరీక్షలు నిర్వహించిండు? భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాయి కదా, జవ ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది, అమ్మోనియా ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉంది, ఇలా దాని తగ్గట్టు మనం ఎరువులు ఎంత వాడాలి, ఏ మందు దేనికి వాడాలి, ఏ పంట వేయాలి, ఇంత నిండి ఇంత నీళ్ళు కెపాసిటీ మనకి ఎంత అవసరం ఉంది,
అనే విషయము భూసార పరీక్షలు నిర్వహిస్తేనే కదా తెలిసేది. ఇక ఇంతవరకు కనీసము ఒక గుంట కూడా భూసార పరీక్ష నిర్వహించలేదు. 4 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వము నూతన పంటల విధానాన్ని తీసుకొచ్చి దానికోసమని భూసార పరీక్షలు నిర్వహించడానికి 125 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, విడుదల చేసింది. అవి ఏడవైనా వెనక అర్థం కాదు. 50 లక్షల రైతులు ఉన్నారు, మరి ఎంతమందికి ఎన్ని 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 గుంటలు ఎన్ని ఎకరాలు ఇలా భూసార పరీక్షలు నిర్వహించాడు? ఒక్క గుంట కూడా వేయలేదు. సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వాలి, ఎక్కడిచ్చిండు? ఇంతవరకు వేయలే. అసలు ఇవి నిర్వహించకుండా ఒక రైతుకు 4-5 ఎకరాలు ఉంటాయి. ఒక్క ఎకరం ఉంటేనే ఇక్కడ రకంగా ఉంటుంది, అక్కడ రకంగా ఉంటుంది. తాత ముత్తాతల నుండి వాళ్ళు వాళ్ళ వ్యవసాయ విధానం వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ కుటుంబ పోషణ కోసము వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు రైతులు. ఇవాళ దాన్ని పక్క పెట్టి నేను చెప్తే యారే, ఇలా ఒక మనిషికి రోగం వస్తే హాస్పిటల్ పోతే డాక్టర్ మనిషి రోగాన్ని గుర్తించాలంటే స్కానింగ్ చేస్తాడు, ఎక్స్రే తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. ఇన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకి ఏ రోగం ఉందో ఆ రోగాన్ని మందిస్తాడు. ఏం తెలియకుండా మందిస్తే మనిషి క్యాన్సర్ అయితే వీడేసిపోతాడు, క్యాన్సర్ గుణపడితే వీడేసిపోతాడు. మన కరోనా తెలిసి ముఖ్యమంత్రి మళ్ళీ కూడా చెప్తా, పారాసిటమాల్ ముఖ్యమంత్రినే, కరోనా వద్దు, కరోనా ఎక్కడ అంతా పట్టినా పారాసిటమాల్ వేసుకుంటే మొత్తం పోతుంది అన్నాడు. ఇవాళ ఏమైంది? పోతుంది తెలంగాణ ప్రజలు మొత్తం నాశనమే పోతున్నారు. ఇవాళ మాస్కులు లేకుండా, గ్లౌజులు లేకుండా మొత్తం తిరుగుతాం. పానరా ఎమ్మెల్యేలు మంత్రులు అన్నాడు, ఇలా మాస్కు లేకుండా 1000 రూపాయలు ఫైన్ అవుతున్నారు. ఆయన వేసుకోడు, ఆయన మాస్క్ వేసుకోండి చూస్తే అది 2000 మంత్రులు వేడు. ఒక ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెమన్నా. కేంద్ర ప్రభుత్వము కరోనా బారి నుంచి దేశాన్ని కాపాడని చెప్పి మోడీ గారు ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి అని చెప్పినంటే, నిన్న కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో వెలుగుటూరులో ఒక రిపోర్టర్ మీద అక్కడ ఎస్ఐ కేసు పెట్టాడు, ఎందుకంటే ఫేస్ కవర్ ధరించాలని చెప్పి కేసు పెట్టాడు. మరి ముఖ్యమంత్రి నిన్న మొత్తం 2000 మంది ఇక్కడ ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి అనుకున్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తెలంగాణ ఉద్యమకారులు కాదు వాళ్ళందరూ, వాళ్ళందరికీ ఎందుకు కేసు పెట్టలేరు? నా మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే పోతుంటే వాళ్ళకి తెలంగాణ ప్రజలకు పొగునిగి వీళ్ళు ఏమైందో తెలుసు మనకు. మళ్ళీ గిట్టే రైతులు గిట్ట ఈ ముఖ్యమంత్రి మాటలు వింటే మొత్తం మోసపోతారు, మీ కుటుంబాలు బజార పడతాయి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ మనకు గెలవడాడు. ఇవాళ మొన్నదానికా నీళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు రైతు బంధును ఎగ్గొట్టడానికి అనేక ప్రాంతాల్లో ధాన్యము కొనుగోలు చేయక అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అట్టే నిల్వ ఉంది. ఇలా వర్షాలు పడుతున్నాయి, రైతులు తిరగబడుతున్నారు, కొరత తరువు పేరుతోని రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, రోడ్డు మీదకి ఆందోళన ఇస్తున్నారు కాబట్టి మళ్ళా రైతుల దృష్టి మళ్లించడానికి కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు. ప్రతిజ్ఞ చేస్తాడు, అనేక రాష్ట్రాలు అనేక మండలాలు అనేక జిల్లాల్లో రైతులు తిరగబడుతున్నారు, మాకు మీరు వేసిన పంట మీరు చెప్పిన పంట వేస్తే గ్యారంటీ ఏంది, దానికి మద్దతును ముందే ప్రకటించండి, నష్టపోతే మీరే బాధ్యత వహిస్తారు రాసేయండి. అందుకని ముఖ్యమంత్రి గ్యారంటీ లేదు, నమ్మకం లేదు కదా ముఖ్యమంత్రి ఇవ్వాలంటే. మొన్న అన్నాడు కదా అంతకుముందు ఏమన్నాడు మీకు చూపడతారు, అది కూడా చూపడతాను. గ్యారంటీ రాసేయాలంటే బెదిరిస్తాను, కేసులు వేస్తాను బెదిరిస్తారు. అంటే ఇవన్నీ కూడా మోసపూరితమైన విధానంతో ఇవాళ ముఖ్యమంత్రి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇవాళ సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా పంటలు ఏ పంట వేసుకొని నిర్ణయిస్తారో ఒకసారి ఆలోచించాలి. మొన్న ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? వర్షపు నీళ్ళతో పండే పత్తి 60 లక్షలు, 60 లక్షల ఎకరాలట. కంది, సోయా, చిక్కుడు ఇతర అన్నీ కూడా 20 లక్షలు. ఇవాళ వరి 10-15 లక్షల ఎకరాలు. ఇవన్నీ వర్షం నిధులు పండేటియే వర్షాకాలం స్టార్టే, వర్షం నిధులు పంటలు ఎట్లా పండుతాయి కాబట్టి దాన్ని ఏమంటాడంటే మళ్ళా కాళేశ్వరం నీళ్ళు అంటాడు. మళ్ళీ ఇటు కాళేశ్వరం అంటాడు, అటు కృష్ణ అంటాడు. కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరానికి ఇంతవరకు ఒక గుంటకు నీళ్ళు లేని మళ్ళీ వేస్తాడు. ఇక వర్షంతో ఎట్లా పంటలు పండుతాయి, పంటలు పండక మొత్తం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫుల్ పంట పండింది. వడదాకా చూస్తున్నారు మీరు, బోరింగ్ నీళ్ళు అయినా, బావి నీళ్ళు అయినా, వర్షం నీళ్ళు అయినా, ఏ నీళ్ళను పోయిన పూలు చల్లినారు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తారు, ఇక వర్షం నీళ్ళతో వర్షంతో కూడా పంటలు పడితే ఇవి కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి మళ్ళీ పూలు చల్లుతారు. మళ్ళీ కేసీఆర్ సార్కు పాలాభిషేకాలు, ఫోటోకు అభిషేకాలు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యమంత్రి కేవలము ప్రజలు నమ్మించి మోసం చేయడానికి.
అందుకే గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ 13 రైతులతో సమావేశం పెట్టాడు 2017 ఏప్రిల్ 13. ఆ వీడియో చూపెడతాను నేను, మీరు అందరు చూసిన చాలండి. ఏం చెప్పాడు, కేసీఆర్ అట అద్భుతాలు చేయడానికి పుట్టిండట కేసీఆర్ సార్. అవును, అద్భుతాలు చేస్తాను, మొత్తం తెలంగాణ మొత్తం అద్భుతం అవుతుంది, అద్భుతం అట, దేశం మొత్తము ఆగమైపోతుందట. ఎందుకు ఆగమైపోతుంది అంటే, ఇప్పుడు ఏమంటాడు, రైతులకు అట్ట ఉచితంగా విత్తనాలు ఇస్తారట, ఎరువులు ఇస్తారట. పోయినండి, చూపడతాను ఒకటి ముఖ్యమంత్రి గారు అద్భుతాలు చేస్తా, అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి వచ్చినాడ. ఇలా ఆ అద్భుతాలు చేసి అలా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నిన్న కూడా విషయం చెప్పాడు, ఏదో ప్రజలకు ఏదో విధంగా అంటే ఏ విధంగా మోసం చేసి నమ్మించి రైతు బంధువు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇలా రైతు బంధువులు ఎగ్గొట్టడానికి ఇలా బీరిచే ప్రయత్నం ఇవ్వటాన్ని కేసీఆర్ సార్ దాన్ని చెప్పింది ఏంటంటే, దేశం మొత్తం ఆగమైపోతుందట అని చెప్పే చెప్పుడు. ఏం చెప్పిండంటే, రైతులకు రైతులందరూ కూడా ఉచిత ఎరువులు ఇస్తారట, ఉచిత విత్తనాలు ఇస్తారట. ఇది ఎప్పుడు చెప్పినా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అని చెప్పి ఏప్రిల్ 13, 2017 రోజు చెప్పిండు. మళ్ళీ ఉన్నాడు, రుణమాఫీ కంప్లీట్ చేసాడ, చరిత్ర సృష్టించాడ, రుణమాఫీ కంప్లీట్ చేసిండ అన్న. ఎందుకు మీకు వాట్సాప్ చేస్తాను అది. ఇట్లా 2017
ఏప్రిల్ 13న ఇచ్చిన వ్యక్తి ఇంతవరకు అడ్రస్ లేడు. రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించినట్టు ఆయన. రైతు రుణమాఫీ ఏమని చెప్పి అలా రుణమాఫీ చేస్తాను, రైతులను మోసం చేసి రైతులకు మిత్తి మీద మిత్తి పెరిగి రైతులు నడ్డి విస్తారు బ్యాంకు వాళ్ళు అందరూ. అంటే ఇవాళ రైతులు రుణమాఫీ అయ్యి చరిత్ర సృష్టించినట్ట, మళ్ళా ఎరువులు విత్తనాలు అన్ని ఇచ్చి ఆ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చరిత్ర సృష్టించినట్ట, అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినట. ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 13, 2017. ఇది ఇంతవరకు ఒక్కరికన్నా కనీసం. ఇవాళ వాస్తవం తెలంగాణలో తెలంగాణ ఫీడ్ కార్పొరేషన్ ఉండాలి. అది కనీసము కనీసం ఎక్కడన్నా ఎక్కడన్నా కనీసం ఇచ్చిన ఆయన కనబడదు. అనికడికన్నా ఎరువులు ఫ్రీగా ఇస్తున్నాడు, విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నాడు, అన్నీ పోయినాయి. అసలు దానికి సంబంధించి ఏమి ఇంతవరకు కనీసం ప్రకటన లేదు. మళ్ళీ నిన్న మొన్న కొత్త దుకాణం స్టార్ట్ చేశాను. దాంతోపాటు నిన్న మళ్ళీ చెప్తున్నాడు, ఇంకో విషయం చెప్తున్నాడు, ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రము నెంబర్ 1 అట. ఇది ఎవరు ప్రకటించారు అంటే ఎఫ్సిఐ చైర్మన్ ప్రసాద్ గారు అట. మనకి ఆయనకి నాకు లోపాయకారు ఒప్పందం ఏదో, ఆయన కళ్ళు కనబడతావో ఈయన కళ్ళు కనబడతావో, ఆయన ఏం చెప్పాడో ఈయన విన్నాడు. ఇవాళ స్టేట్ వైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రైస్ ఫర్ ఇది చూడండి, తెలంగాణ ఎఫ్సిఐ విడుదలైనటువంటి స్టేట్మెంట్ ఇది. తెలంగాణ 66 లక్షలు తెలంగాణ. ఇవాళ పంజాబ్ 108 లక్షలు. పంజాబ్ అంటే 108 లక్షల పంజాబ్ ముందుంటుందా లేకుంటే 66 లక్షల తెలంగాణ ముందుంటుందా ఒక్కసారి తెలుసుకోండి. నెంబర్ 1 తెలంగాణ ఎట్లయితుందో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇది లేటెస్ట్ అంటుడు ముఖ్యమంత్రి గారు, ఇది మొన్నటిది అంటున్నాడు. కొనుగోలు ఇంకా నడుస్తామని, కొనుగోలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. రైస్ మిల్లర్స్ ఇప్పుడే తీసుకుపోతున్నారు. ఇలా ఎఫ్సిఐ కొనుగోలు చేసేది రైస్, ఇది రైస్ను ఇంకా రైస్ మిల్లర్స్ దగ్గర ఓనివ్వలే ఇంకా ధాన్యము తాడి. ఇవాళ పోకుండానే ఇంత తొందరనట ఇవాళ ఎఫ్సిఐ ఏ విధంగా ప్రకటించిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కొనుగోలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, రైస్ మిల్లర్స్ ఇప్పుడే కొంటున్నారు. రైస్ ఎఫ్సిఐ కొనేది బియ్యము, బియ్యాన్ని ఇంత తొందర బియ్యంక పోనివ్వలే, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఇక పోనివ్వలే. ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్తుండో ఒక్కసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏ చెప్తే అది చూపెడుతున్నాడు, లైవ్ వస్తుంది కాబట్టి ఏ చెప్తే అది. కాబట్టి ఇట్లా కనీసము సాయంత్రం చేయకుండా, భూసార పరీక్ష నిర్వహించకుండా నిర్బంధ పంటల విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును నిజంగా రైతాంగం అంతా వ్యతిరేకిస్తున్నది. ఇలా బెదిరించి భయపెట్టి ఇవాళ కేసులు పెడుతున్న బెదిరించి ఇవాళ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులకి ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమవుతున్నాడు. ఇవాళ అనేక ప్రాంతాల రైతులు ఎదురుస్తున్నారు. ఇవాళ మేము మా పొలంలో మా స్థలంలో మా పొలంలో ఏం పంట వేసుకోవాలో మాకు తెలుసు, నువ్వు చెప్పడానికి మా ప్రాంతంలో పంట వేసుకోవడానికి ఏ పంట వేసుకోవాలి నీకెట్లా తెలుస్తుంది, నువ్వు భూసార పరీక్ష నిర్వహించినవా, సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చినావా, మాకు కనీసం ఇంతవరకు టెస్ట్ చేయలేదు, ఇవాళ కనీస పరీక్షలు భూసార పరీక్షలు కూడా ఏ విధంగా ఇస్తారు, ఇప్పటికే నష్టపోతున్నాం మేము, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వెంటనే ఇలాకు ధైర్యం ఉంటే ఇవాళ కొనుగోలు ఐకేపీ సెంటర్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ మీరు ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ దగ్గర నుంచి ఇవాళ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు ఫ్రీగా ఉచితంగా సరఫరా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఏదో కారణం చేత ఇలా రైతులు నష్టపోతే, విత్తనాల వల్ల ఎరువుల వల్ల నష్టపోతే వారికి పూర్తి నష్టపరిహారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే అందించాల్సి ఉంటుంది. మీరు చెప్పినప్పటినే వేయాలనుకుంటే వెంటనే మద్దతు ధర చెప్పండి, మద్దతు ధర ముందే ప్రకటించండి. ఇవాళ మళ్ళీ ఇట్లా తోడు దుకాణం చేస్తారు, మళ్ళీ ఎరువుల కంపెనీ వాళ్ళతో వాళ్ళు ఆ దుకాణం చేస్తారు, ఆ దుకాణం స్టార్ట్ చేస్తారు, వాళ్ళ దానితో తప్పుడు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలము తన స్వలాభం కోసము 1,000 కోట్ల రూపాయలను చంపుకోవడానికి ఇవాళ కుట్రలు కుతంత్రాలతో ఒక
ప్రణాళిక ప్రకారము ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నిర్బంధ పంటల విధానం తీసుకొస్తున్నాడు, దాన్ని నియంత్రిత పంటల విధానం అంటున్నాడు. ఇది నిర్బంధ పంటల విధానము. పంటల మార్పిడి విధానం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఇవాళ కేవలము ముఖ్యమంత్రి రైతు బంధు నుంచి తప్పించుకోవడానికి రైతు బంధు ఇయ్యలేక ఇవాళ రైతులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మి రైతులు మోసపోద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ రైతులను కోరుతా ఉన్నది. గతంలో ఏ విధంగా ముఖ్యమంత్రి మాటల గారెతను మోసం చేసిండో, మళ్ళొక్కసారి మోసం చేసి ఆ మోసపోయే పరిస్థితుల్లో మళ్ళా జిమ్మిక్కుతోని మళ్ళా ప్రజల దృష్టి మళ్లించి రైతుల దృష్టి మళ్లించి మళ్ళా కొత్త పంథాన్ని ఎన్నుకొని మళ్ళా దృష్టి అంతా అడుగు విధంగా ఈ ముఖ్యమంత్రి చేస్తుండే కాబట్టి నాటకాలు ఆడుతున్న కాబట్టి డ్రామాలు ఆడుతున్న కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ ముఖ్యమంత్రికి కనీస నైతిక విలువలు ఉంటే గతంలో ఏ విధంగానైతే ఉచితంగా అద్భుతాలు సృష్టించి ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇస్తానడో వాళ్ళ వెంటనే వాళ్ళ కొనుగోలు కేంద్రం ద్వారా సొసైటీ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు ఎరువులు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆ విత్తనాల వల్ల ఎంత నష్టపోయినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్దతు ధర ముందే ప్రకటించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేవలము ప్రాజెక్టుల నుంచి ఒక్క గుంటకు నీళ్ళు కాబట్టి వర్షపు నీటితోని వాళ్ళ పంట పొలాలు పంటలు వంటే అవకాశం ఉంది కాబట్టి ప్రాజెక్టు విషయంలో ప్రజలు తిరగబడతారని చెప్పి భావించి ముఖ్యమంత్రి ఇవన్నీ గ్రహించే ఇవాళ ఈ విధంగా వివరిస్తున్న విషయాన్ని ఒక్కసారి రైతాంగం అంతా గుర్తుంచుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. కాబట్టి తెలంగాణ సోన అంటున్నాడు, ఇలా ఎఫ్సీఐలో బి గ్రేడ్ అది, ఇలా దొడ్డుది దొడ్డు మేము ఏ గ్రేడ్ అది, ఎఫ్సీఐ కొనుగోలు చేసినా బి గ్రేడ్, ఇలా దిగుబడి తక్కువ, ఇవాళ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, పంట కాలం ఎక్కువ, మళ్ళా దానివల్ల రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి కనీసం గ్రహించకపోవడం. పెట్టుబడి ఎక్కువ, కాల టైం ఎక్కువ, పంట కాలం, దిగుబడి తక్కువ, అంటే ఏ విధంగా ఇలా ముఖ్యమంత్రి దీన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని దిగుబడి వస్తుందట, ఆయన చెప్పే పంట వేస్తే 100,000 కోట్ల విలువ చేసే ధాన్యం దిగుబడి చేయాలి పంట. ఇవాళ కోటి ఎకరాలు ఆయన చెప్పిన లెక్క ప్రకారం కోటి ఎకరాలు ఇవాళ ధాన్యం వేస్తే వరి వేస్తే ఇంతన 30,000 పెట్టుబడి అవుతుంది. ఇలా 20,000 రైతుకు వచ్చేది కేవలం 20,000 లాభం మాత్రమే. ఇలా వరి వేసినా అంతే, పత్తి వేసినా అంతే, కందులు వేసినా అంతే, ఏదైనా 60,000కు మించి రాదు. మరి ముఖ్యమంత్రి ఏ లెక్క ప్రకారము ఎకరానికి 100,000 రూపాయల విలువ వేసేటువంటి పంట రావాలని చెప్పి ఏ విధంగా అంటున్నాడో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం. ఏ లెక్క ప్రకారం చెప్తున్నాడు ముఖ్యమంత్రి? అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఇలా ఈయన ఇదే 100,000 కోట్లు అంటున్నాడు. ఇవాళ ఎకరానికి 60,000కు మించి ఎక్కువ 60,000కు మించి లేదు పెట్టుబడి లాభం కలిపి. ఇవాళ ఒక ఎకరానికి 100,000 విలువ చేసేటువంటి ఏ విధంగా వస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం. అన్ని బ్లఫే, నో దిల్స్ అబద్ధం. ఇవాళ ఎకరానికి ఆయన చెప్పిన దాని ప్రకారము 100,000 రూపాయల విలువ వేసండి. అసలు రైతు లక్షాధికారి చేస్తాను పోవడం, మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం రైతు లక్షాధికారి అయితే ఇవాళ నేను ముక్కు భూమికి రాస్తా. ఇవాళ లేకుంటే ఆయన ముక్కు భూమికి రాలేదు, ఉన్నదే గద్ద ముక్క అనేది, ఆ ముక్కు భూమికి రాయాలి. దానికి ముఖ్యమంత్రి సిద్ధమా ఒక్కసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన విధి విధానం ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అబద్ధాల కోరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అక్కసును రైతుల మీద ప్రకటించదు, రైతులను చూపట్టని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రైతుల ఉసురు పట్టినవ్వదు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉసురు పట్టినవ్వదు, పడుతుంది పక్క ఆర్టీసీ కార్మికుల ఆత్మబద్ధాలు పట్టినవ్వు, ఉసురు వెళ్తుంది. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వస్తురు పోదు,
యువకుల ఉసురు ఓదు పట్టేనే, ఇవాళ రైతుల ఉసురు పట్టేనే పోదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, నిర్బంధ పంటల విధానాన్ని వెంటనే దాన్ని విడనాడి రైతులకు స్వేచ్ఛనివ్వాలి. పంటల మార్పిడి విషయంలో భూసార పరీక్షలు ముందుగా నిర్వహించాలి. సాయిల్ హెల్త్ కార్డు రైతులకు వెంటనే అందజేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 120 కోట్ల రూపాయలను దేనికోసం ఉపయోగించడో, దేనికోసం వినియోగించడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ విధాన విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు చెప్పింది అదే అన్న, రైతు ప్రభుత్వం ఉచితంగా ఎరువులు ఇస్తాను ఇక్కడ అనలే, ఉచితంగా విత్తనాలు ఇస్తాను ఇక్కడ అనలే, ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడలే, మేము డిమాండ్ చేసిన దానికే. ఇది ఒకప్పుడు 2017లో అన్నాడు, 100% అద్భుతాలు 2017లో అన్నాడు, నిన్న మొన్న కూడా అనలే, 13 ఏప్రిల్ 2017 అన్నాడు. అందుకే డిమాండ్ చేస్తున్నాం ఉచిత ఎరువులే అనిపి. సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వకుండా, భూసార పరీక్ష నిర్వహించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఏ పంట పండుతుందని చెప్పి ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? భూసార పరీక్ష నిర్వహించకుండా సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వకుండా అన్న చెప్పండి, వ్యవసాయ ఏ వ్యవసాయం ఎప్పుడన్నా అప్పుడు అన్నాడు కదా పారాసిటమాల్ వేసుకోమని చెప్పి సైంటిస్ట్ చెప్పింది అన్నాడు. ఏడు సైంటిస్ట్ ఏడవే అసలు వడకేస్తాడు కదా. ఇలా ఏ వ్యవసాయాన్ని ఆ వ్యవసాయ నిపుణులు ఎవరో ఇలా చెవులు చెప్పినా లేకుంటే గుసగుస పెట్టినా ఏడు పెట్టినా ఒకసారి ముఖ్యమంత్రి వ్యవసాయ నిపుణులు ఎవరో స్పష్టం చెప్పండి, పేరు చెప్పని చెప్పి వాళ్ళు అడుగుతాం మేము పోయి. కనీసం ఈ ముఖ్యమంత్రి దొరికినప్పుడు వాళ్ళని వడకెచ్చుకుంటాం, వాళ్ళని వడకెచ్చుకుని వాళ్ళ గురించి వాళ్ళతోనే అవగాహన కల్పిస్తాం రైతులకు. రైతులు తిరగబడుతున్నారు, నిన్న పడి తిరగబడ్డారు, ప్రతిజ్ఞ చేస్తాం ఏంటంటే రైతులు తిరగబడ్డారు, మాకు మద్దతు ధరిస్తారా, మా ప్రాంతంలో మా పొలంలో ఏ పంట పడుతుందో నీకెవరు చెప్పినారు, నా ఇంటిగా చూసినవా, నా పొలంగా చూసినవా, భూసార పరీక్ష నిర్వహించినవా, నేను మొదటి నుంచి వరి వేసుకుంటున్నా, వరి వల్ల కనీసం నాకు న్యాయం జరుగుతుంది, మొన్ననే వడగల వర్షాలు నష్టపోయినా నీ ప్రభుత్వం ఏడవైంది, వర్షాలు పడితేనే నష్టపోతే ప్రభుత్వం ఆదుకుంటలేదు, నువ్వు చేసే పంట వేసుకుంటే మళ్ళీ నన్ను ఆదుకుంటారా నన్ను అని చెప్పి ప్రభుత్వం తిరగబడుతున్నారు, అనేక ప్రాంతాలు తిరగబడుతున్నారు, మీడియాలో చూపెట్టింది అది కూడా చూపెడతా మీకు సైదాపూడి నేను హరీష్ గారు అన్నది ఎవరు చూపడతాం మీకు చెప్పండి చెప్పండి. ప్రభుత్వం ఎక్కడ లేదు, భూసార పరీక్షలు నిర్వహించినము 14 లక్షల మందికి 18 లక్షల మందికి భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చేస్తామన్నారు, ఎక్కడ చూపడమని చెప్పండి. 4 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వము 120 కోట్ల రూపాయలు అప్పచెప్పింది భూసార పరీక్షలు నిర్వహించమని. మొన్న మంత్రి ఏమంటున్నాడు, కేవలం 18 లక్షలు ఇస్తామంటే 18 లక్షలు కూడా ఎక్కడ ఒక్క చూపడమని చెప్పండి, ఎన్ని లక్షల మందికి వాళ్ళ గారు పత్రాలు ఉంటాయి కదా, మొత్తం విధి మొత్తం ఎంత ఎన్ని కుటుంబాలు ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు మేము భూసార పరీక్ష నిర్వహించిన వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, శ్వేత మొత్తం విడుదల అని చెప్పండి, మేము మాట్లాడుతుంది దానికి. అవన్నీ దిశానిర్దేశం చేయకుండా మేము వేసిన పంటనే వేయాలని చెప్పి ఇప్పుడు వేసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రికి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? రైతు బంధు ఏమని ఎందుకంటున్నాడు? రైతు బంధు ఫస్ట్ ఇవ్వమని చెప్పండి, రైతు బంధు ఇవ్వమని చెప్పండి. రైతు బంధు ఇచ్చినాక ఉచిత ఎరువులు ఉచిత విత్తనాలు ఇస్తాము, భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాతనే మేం చెప్పిన పంట ఏమని చెప్పని చెప్పి ముఖ్యమంత్రి ఎందుకంటలేడు అనుమతి చెప్పండి ముఖ్యమంత్రి గారిని. తప్పకుండా మేము ముఖ్యమంత్రి ఆ విధంగా వివరిస్తే అదే విధంగా ముఖ్యమంత్రికి సమాధానం చెప్తాను మేము.
సపోర్ట్ చేస్తాం, అందరం కలిసి నిర్ణయించుకొని సపోర్ట్ చేస్తాం మేము. మేము కాదు రైతులు తిరగబడతారు, ముఖ్యమంత్రి కూడా మనం చెప్తారు రైతులే. ఇరవై ఇప్పుడు లక్ష, ఇప్పుడు ధాన్యం ఎంత ఉన్నాయి? 20 క్వింటాలు వస్తుంది. మరి ముఖ్యమంత్రి 20 క్వింటాలను దాన్ని 50 క్వింటాలు చేస్తాడా, 100 క్వింటాలు చేస్తాడా? అదే ఎకరం కదా, ఎకరం అయితే పెరగదు కదా, ఎకరం అయితే పెరగదు కదా, స్థలం అయితే పెరగదు కదా, పంట అయితే పెరగదు కదా. దానికన్నా గోల్డ్ కోటింగ్ కొడతారు వచ్చి ముఖ్యమంత్రి అన్న, బంగారు తెలంగాణ అంటూ బంగారు ధాన్యం అని పెడతారు వచ్చి అన్న. అదే స్థలము, అంతకంటే పంట ఎట్లా పడుతుంది ఎక్కువ? రైతు బంధు ఒకటి, ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికి ఒక్క గుంట కూడా నీళ్ళు రాలే. ఇలా మళ్ళా ప్రజలు రైతులు నిలదీస్తారు. ఇలా వర్షం నీళ్ళతోనే ఇలా పంటలు పండేట అవకాశం ఉన్నది. కాబట్టి దాన్నే కాలం ఇటైతే కాళేశ్వరం అంటాడు, అటు అయితే కృష్ణ అంటాడు. ఈ నీళ్ళతోనే నేను కలిపినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే మళ్ళీ పంటలు వండాయని చెప్పి ఆయన పంట పండుకొని పండించుకోవడానికి ఈ విధంగా ఎత్తుగడలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈ రెండింటి విషయంలో రైతు బంధు ఒకటి, ప్రాజెక్టుల గురించి ఎలా ప్రజల దృష్టి మళ్ళించడానికి, ప్రజలు నమ్మించడానికి ఒకటి. ఇంకొన్న కారణం ఉండొచ్చు, ముఖ్యమంత్రి మళ్ళీ తెలిస్తే కారణం ఏదనేది ఇంతకు చెప్తే కదా. మళ్ళా ఎట్లా ఉచిత ఎరువులు ఇవ్వాలి మేము అంటాం కాబట్టి ఉచిత ఎరువులు ఇస్తారు, ఇవ్వడానికి అభ్యంతరం లేదు, తప్పకుండా ఇవ్వాల్సిందే. వాటిని కూడా కాళేశ్వరం టెండర్ లెక్క, పోతిరెడ్డిపాడు టెండర్ లెక్క, మళ్ళీ ఆ మూడు కంపెనీలకు అట్లా ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీ ఏమొస్తుందో మరి. అట్లా కాకుండా నాణ్యత పాటించే విధంగా నాణ్యమైనటువంటి ఎరువులను విత్తనాలు చెప్పి డిమాండ్ చేస్తాం మనం. అట్లా ఏది అది కూడా చూస్తాం ఏందనేది. తప్పకుండా 100% ఈ విషయంలో నిపుణులు మేము కూడా చర్చిస్తాము. ఆ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తాము రైతులకు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మొండి వేకలు అవలంబిస్తే అదే స్థాయిలో గుణపడని చెప్తాను. రమణ గారు, మహేష్ గారికి అండి. ఏ మహేశ్వరం, మహేశ్వరంలో కుప్ప ఉంచుకుంటారా మహేశ్వరం? మహేశ్వరం చెప్పండి, 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 అట్లా ఉండదు మహేశ్వరం, అట్లా ఉండదు. మహేశ్వరం చెప్పే చెప్పండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట ఉంటుందన్న, ఇదే ఇప్పుడు కదా, అందుకే అబద్ధం అడిగింది కదా. ప్రసాద్ అనే చైర్మన్ ఫోన్ చేసినట్టు నాకు,
స్టేట్మెంట్ ఇచ్చినట అని స్టేట్మెంట్ బయట పెడతలేరు. పంజాబ్ది చెప్పాడు, పంజాబ్ది 108 లక్షల టన్నుల చెప్పాడు, తెలంగాణ 66 లక్షల 108 వచ్చేది నెంబర్ ఉంటుంది అన్న, 66 లక్షల నెంబర్ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇది మేము తయారు చేసింది కదన్నా, ముఖ్యమంత్రి ఇప్పుడు బహిరంగ సభ మీటింగ్ ఎప్పుడు కదా నేను అవుతామండి, మరి ఇది అవుతాం అన్నట్టు. ఇది కూడా వెబ్సైట్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది కదా, ఎఫ్సీఐ పెట్టిన వెబ్సైట్, ఇది కూడా దానికెళ్ళి ప్రింట్ తీసుకుని నేను తయారు చేసింది కాదు, టైప్ చేసింది కాదు. మరి ఎఫ్సీఐ చైర్మన్ ఏ విధంగా ఇచ్చాడు, ఈయనకి అనగానే 100 రూపాయల ఒప్పందాలు ఉన్నాయా, ఇది క్లియర్గా కనబడుతుంది మీకైతే. తెలంగాణ 66 లక్షలు, పంజాబ్ హైయెస్ట్ 108 లక్షలు. ఏది ఫస్ట్ వస్తుందో అర్థం చేసుకోండి సార్. ఏదంటే మళ్ళీ ఇప్పుడు మేము ఎరువులు అంటే ఇదంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటాడు, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి ఈయన జల్సాలు చేస్తుంది. నేను ఈయన మీద ఈయన పాలన మీద ప్రజల దృష్టి లేకుండా ఉండే ప్రయత్నం కేంద్రం మీద నొక్కుతాను నేను. ప్రజల దృష్టి ఈయన మీద పడద్దు, అన్ని మళ్ళాడుతున్నాయి, అన్ని కేంద్రం వేసాక ఈయన ఎందుకు ముఖ్యమంత్రిగా, ఈ క్వారంటైన్ ముఖ్యమంత్రి, అందరు క్వారంటైన్ ఉంటే ఆయన బయట వెళ్తాడు, క్వారంటైన్ ఉండవంత బయటకు వెళ్ళకండి, స్వీయ గృహనిబంధనలు ఉండండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే ఈయన రెండు తిరుగుతాను నేను. పోయి 2000 మంత్రులు 300 మంత్రులు ముఖ్యమంత్రి గీదా అన్న చేసేది, ఓ ఫేస్ కవర్ ఉండదు ఆయనకు, ఆయన చుట్టుపక్కల ఫేస్ కవర్ ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి. దీనంటే అభివృద్ధి అనుకో, అభివృద్ధి అంటే ఈయన ఒక్కడు కొబ్బరికాయ కొట్టారు కదా, ఈయన మంత్రులు కొబ్బరికాయ కొట్టారు కదా, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారా అనేది అనుకోకుండా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? హలో చెప్పండి అన్న, ఇది మైనింగ్ ఇష్యూ కాదు, నేను మాట్లాడేది వ్యవసాయ విధానం మాట్లాడుతున్నాను. మైనింగ్ మాట్లాడటం మైనింగ్ గురించి అడుగుతుంది, పక్కా మాట్లాడప్పుడు చెప్తా ఆన్సర్ చెప్తా. చెప్పిన చెప్పాను చెప్పినా, మేము దానికి వ్యతిరేకం కాదు. భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత, సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చిన తర్వాత, రైతుల లోపల ఒక చైతన్యం కలిగించి, ఒక ఆలోచన కలిగించి మార్గదర్శకాలు విడుదల చేస్తే ప్రభుత్వము రైతులు దానికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఫస్ట్ భూసారం దేనికోసం అన్న, అవి ఏం చేయాలి, ఇంప్రూవ్ చేస్తాను, ఇంతకు చేయాలి కదా, చేసాకనే నిర్మాణం చేసిన పట్ల వేయాలన్నారు కదా. అసలు దీనికి రైతు బంధు సంబంధం ఏంది, ఇండోలు ఎంతమంది రైతు బంధు ఇచ్చిండు ముఖ్యమంత్రి, ఇండోలకి ఇతం ఇచ్చిండు, తప్పకుండా ముఖ్యమంత్రి రైతాంగాన్ని ఇందులో అన్ని వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా మోసం చేసాడో అదేవిధంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని కార్యాచరణ ప్రకటిస్తాము, అందరం కూర్చొని మాట్లాడుకుంటాము, మాట్లాడి తప్పకుండా దానికి కార్యాచరణ ప్రకటిస్తాము. ప్రభుత్వం దిగి వచ్చే వారు కూడా మేము ప్రభుత్వం మెడలు వంచి కూడా తప్పకుండా ఈ విధాన్ని వ్యతిరేకిస్తాము.
ఆయన భాషనే, ముఖ్యమంత్రి భాషనే కదా. ఓకే మేడం, ఓకే అన్న, అందరికి ధన్యవాదాలు అందరికీ.